శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ముప్పై మూడు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఈ ప్రపంచం నుండి మరణించేందుకు మీరు బాబా పిల్లలుగా అయ్యారు కావున అంతిమ సమయంలో ఒక్క బాబా తప్ప మరెవ్వరూ జ్ఞాపకం రానంతగా మీ స్థితిని దృఢం చేసుకోండి బాబా చెప్తున్నారు ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా కామాగ్ని అంటుకొని ఉంది ఈ అగ్ని అన్నిటికంటే తీవ్రమైనది ఈ అగ్నిని ఆర్పగలిగే కమిషన్ ఒక్కటే దీని కొరకు స్వయాన్ని అగ్నిమాపక దళంగా చేసుకోవాలి యోగ శక్తి లేకుండా ఈ అగ్నిని ఆర్పలేరు కామవికారమే అందరినీ సర్వనాశనం చేస్తుంది కావున ఈ భూతాన్ని తరిమేందుకు పూర్తి పురుషార్థం చేయాలి జ్ఞాన సాగరుని ద్వారా ఈ పాతప్రపంచం నుండి మరణించి పరంధామానికి వెళ్లేందుకు ఒక్క బాబాకు చెందినవారిగా కావాలి ఈ పాతప్రపంచం నుండి మరణించాలి అంతిమ సమయంలో ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ జ్ఞాపకం రాకూడదు బాబా చెప్తున్నారు మీరు రామరాజ్యానికి వెళుతున్నారు కనుక మీలో ఏ వికారమనే భూతము ఉండరాదు మొట్టమొదట మీలోనున్న కామాగ్నిని ఆర్పివేయాలి దీనిని ఆర్పే ఆత్మిక మిషన్ ఒక్క పరంపిత పరమాత్మ స్మృతి మాత్రమే పూర్తి భారతదేశానికి అన్నిటికన్నా పెద్ద శత్రువు రావణాసురుడు ఈ సృష్టి నాటకం మొత్తం రాముడు మరియు రావణునిపైనే రచింపబడి ఉంది పరమాత్మ రాముడిని స్మరించినప్పుడు సర్వగుణ సంపన్నులుగా దేవతలుగా అవుతారు రావణునికి వశమైనప్పుడు దుఃఖితులుగా పతితులుగా అవుతారు బాబా చెప్తున్నారు ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేయాలి ఒక్క నిరాకార తండ్రి స్మృతి ద్వారా కొత్త ప్రపంచపు వారసత్వాన్ని పొందుకుంటారు భారతదేశమే స్వర్గంగా తయారవుతుంది భారతదేశం భగవంతుని జన్మభూమి కావున భారతదేశమే స్వర్గంగా తయారవుతుంది భగవంతుని శ్రీమతంపై నడుస్తూ తండ్రిని స్మృతి చేసినప్పుడు ఉన్నతమైన పావనాత్మలవుతారు బాబా చెప్తున్నారు దేహ అభిమానమనే భూతం చాలా కఠినమైనది నేనిప్పుడు ఈ పాత శరీరమనే దేహాన్ని వదిలిపెడుతున్నాను అని గుర్తుంచుకుంటే చాలా సంతోషం లభిస్తుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి కానీ పంచతత్వాల స్మృతి ద్వారా పావనం కాలేరు భగవంతుడు తన పిల్లలకు ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు అంతేకానీ కేవలం ముక్తినే ప్రసాదించరు ఈ అనంతమైన సృష్టిపై అందరూ నాటకం చేయవలసింది ఈ సృష్టిపైకే రాని విధంగా ముక్తి లభించదు అందరికీ ఈ విషయాన్ని చాలా యుక్తిగా స్పష్టంగా అర్థం చేయించాలి దానపుణ్యాలు జపతపాలు భక్తి కొరకే చేస్తారు కానీ సత్యంగా పరమాత్మను స్మృతి చేసినప్పుడే వారసత్వాన్ని పొందుకుంటారు స్వర్గంలో దేవతలుగా అవుతారు రాముడు కళ్యాణకారి రావణుడు అకల్యాణకారి ఈ విషయం పిల్లల బుద్ధిలో స్పష్టంగా ఉండాలి వేద శాస్త్రాలలో ఈ జ్ఞానం లేదు కనుక ఒక్క తండ్రి చెప్పే మార్గంపై నడవాలి తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి మృత్యువును జయిస్తారు బాబా చెప్తున్నారు ఈ అనంతమైన నాటకం పూర్తవుతోంది ఇప్పుడు తిరిగి ముక్తిధామానికి వెళ్ళాలి ఈ సంతోషంలో ఉంటూ పాత దేహ అభిమానాన్ని మరచిపోవాలి ఒక్క తండ్రి మతంపై నడవాలి కానీ బాబాకే మీ మతాన్ని ఇవ్వకూడదు నిశ్చయ బుద్ధి గలవారై బాబా ద్వారా ఏ శ్రీమతం లభిస్తోందో దానిపై తప్పక నడవాలి తండ్రి స్మృతి ద్వారా ఆరోగ్యవంతులుగా సంపన్నవంతులుగా అవుతారు కర్మేంద్రియాలతో కర్మ చేయండి కానీ హృదయంతో పరమాత్మ ప్రియుడిని స్మృతి చేయండి వరదానము రకరకాల స్థితులనే ఆసనంపై ఏకాగ్రతతో కూర్చొనే సహజయోగి స్వరాజ్య అధికారి భవ రాజయోగి పిల్లలకు రకరకాల స్థితులే ఆసనాలు ఒకసారి స్వమానమనే స్థితిలో స్థితం కండి మరొకసారి స్థితిలో ఇంకొకసారి లైట్ మైట్ హౌస్ స్థితిలో ఒక్కోసారి ప్రేమ స్వరూపమైన లవ్లీన స్థితిలో స్థితమైపోండి ఆసనంపై స్థిరంగా కూర్చున్నట్లుగా రకరకాల స్థితులనే ఆసనంపై కూర్చొని వెరైటీ స్థితిని అనుభవం చేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సును బుద్ధిని ఆజ్ఞానుసారం నడిపించండి సంకల్పమాత్రంతోనే ఆ స్థితిలో కండి అప్పుడే రాజయోగి స్వరాజ్య అధికారి అంటారు స్లోగన్ సంకల్పమాత్రం కూడా ఏ దేహదారికి ఆకర్షితం కానివారే నమ్మకస్తులు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి